గత కొన్ని రోజులుగా ఏపీ పాలిటిక్స్ లో సంథింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఏపీ పోలీస్ డీజీపీ ద్వారకా తిరుమల రావు గారు ఆధ్వర్యంలో పొలిటికల్ గా వ్యక్తిగతంగా దూషించే వాళ్ళని రౌండ్ అప్ చేసి అరౌండ్ రెండు వందల యాక్టివిస్టుల మీద కేసులు పెట్టారు వైసీపీ యాక్టివిస్టు మీద అందులో చాలా అరెస్టులు కూడా జరుగుతున్నాయి వైసీపీ సోషల్ మీడియా హెడ్ వర్ర రవీందర్ రెడ్డి గారిని స్టార్ట్ అయ్యి కళ్యాణ్ గారి మీద అభ్యంతరకరమైన పోస్టులు పెట్టిన సుధారాణి వారికి వెళ్ళింది అసలు నన్ను భయపెట్టాలని టీడీపీ వాళ్ళు ఏమంటున్నారు వీళ్ళు క్యారెక్టరైజేషన్ చేస్తున్నారు మా మీద పడి మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఆడవాళ్ళ పట్ల అసభ్యకరంగా మాట్లాడుతున్నారు వీళ్ళంటే మా నోరు నొక్కేయడానికి అరెస్ట్ చేస్తున్నారు మమ్మల్ని భయపెడుతున్నారు ఇంటరాగేషన్ పేరు చెప్పి కేసులు బుక్ చేయకుండా మమ్మల్ని గంటల గంటలు తిప్పుతున్నారు రకరకాల పోలీస్ స్టేషన్ అంటున్నారు వైసీపీ తనను అరెస్ట్ చేసి ఎక్కడెక్కడో తిప్పి టార్చర్ చేశారని జడ్జికి చెప్పారు వర్రా రవీంద్రారెడ్డి తనను టార్చర్ చేసిన గాయాలను జడ్జికి చూపించారు ఆయన ఫర్ ఎగ్జాంపుల్ ఈ సుధారాణి గారి కేసులో నేను అందరినీ గారు అని సంబోధించాలనుకుంటున్నాను వాళ్ళు దుర్భాషలాడినా కూడా అంటే ఆ పర్టికులర్ ఆవడనే కాదు ఎవరైనా మనం మన భాష పట్ల ఎప్పుడు రెస్పెక్ట్ గా ఉండాలి వాళ్ళు ఏ పార్టీ అయినా కూడా సో అగైన్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ సుధారాణి గారి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆవిడని హెరాస్ చేస్తున్నారు రకరకాల పోలీస్ స్టేషన్కి పట్టుకెళ్తున్నారు అని చెప్పి హాబియస్ కార్పర్సన్ ఉంటుంది అన్లాఫుల్ డిటెన్షన్ గానీ జరిగినప్పుడు కోర్టు తక్షణమే మా దగ్గర తీసిరండి అని ఇచ్చే ఆర్డర్ అది ఆర్డర్ ఇచ్చి నేను హైకోర్టు రప్పించారు ఆవిడ ఇలా ఒక్కరు కాదు డిఫరెంట్ పీపుల్ మీద డిఫరెంట్ కేసెస్ పెట్టారు ఆ కేసెస్ అన్ని వీడియోలో డిస్కస్ చేద్దాం ఇది ఎంతవరకు సమంజసం ఇలా జరగడం కరెక్ట్ అట్ ద సేమ్ టైం ఏపీ పాలిటిక్స్ లో సోషల్ మీడియా రోల్ ఏంటి అది జనాలు ఎలా ఎఫెక్ట్ చేస్తుంది బోత్ పొలిటికల్ అండ్ పర్సనల్లీ డిస్కస్ చేద్దాం ఈ టాపిక్ మీద డిస్కోర్స్ ఉండాలి డిస్కషన్ ఉండాలి ఇట్స్ ఆఫ్ నేను ఆస్ యూజువల్ గా ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా నా న్యూట్రల్ స్టాండ్ తో నేనే అనుకుంటున్న మీకు పెడతాను మీరు కూడా అడుగుతాం ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రతి రోజు నా వీడియో ఒకటి మీ దగ్గరకు వస్తుంది అది లోకల్ టాపిక్ అవ్వచ్చు నేషనల్ టాపిక్ అవ్వచ్చు ఇంటర్నేషనల్ టాపిక్ అవచ్చు మీరు పడుకునే ముందు పది నిమిషాలు నాతో స్పెండ్ చాలు ఒక మంచి నాలెడ్జ్ పిల్లల్ అనుకోండి వీడియో ఒక నెల రెండు నెలల తర్వాత మీలో చేంజ్ అని మీరే గమనించండి చాలా అప్డేటెడ్ నేను వీడియో పెట్టి పెట్టగానే మీ దగ్గర రావాలి కదా సో కింద కనబడి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేశారుగా నడుస్తుందో లెట్స్ గో ఫస్ట్ మీకు కాంటెక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది మూడు నాలుగు రోజుల క్రితం స్టార్ట్ అయింది అనుకుంటున్నారా మన వర్ర రవీంద్ర రెడ్డి గారితో ఇంటూరు రవి గారితో స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ త్రీ ఫోర్ వీక్స్ బ్యాక్ అనిల్ అని అని ఒక అతను ప్రీవియస్ వైసీపీ టైంలో చంద్రబాబు నాయుడు గారిని ఆర్ఆర్ఆర్ గారిని అదే మన రఘురామ్ కృష్ణం గారిని కళ్యాణ్ గారిని అండ్ వేరియస్ టీడీపీ అండ్ జనసేన లాంగ్వేజ్ తో అసలు యూ కెనాట్ ఈవెన్ థింక్ కళ్యాణ్ గారితో ఒక వీడియో ఉంటది ఉంటద మీ ఇంట్లోకి వస్తా నాకు చెప్పి చెప్పగానే నేను ఇప్పుడు గమనించుకో వైజాగ్ వస్తున్నావు మీ ఇంట్లో ఆడవాళ్ళు జాగ్రత్త అని చెప్పి ఆయన ఇంట్లో ఆడవాళ్ళ పట్ల ఆయన పట్ల ఆయన భార్య పట్ల హీనియస్ గా మాట్లాడాడు చిన్న చిన్నపిల్లలను చూడకుండా వాళ్ళని కూడా మానవంగాలు చేస్తామని చెప్పి అసలు ఇంట్లో పిల్లల్ని ఈ పోలింగ్ అయిపోయి కౌంటింగ్ స్టార్ట్ అయ్యే టైం ఉంటది కదా దీని మధ్యలో ఉంటది కదా ఈ సంవత్సరం జూన్ ఫస్ట్ వీక్ అది ఆ టైంలో అది ఇంకా తారా స్థాయికి చేరిపోయింది సో ఇది టీడీపీ వాళ్ళు అప్ చేసి పెట్టుకున్నారు ఎప్పుడైతే వాళ్ళు పవర్ లోకి వచ్చారో ఈయన వెంటనే అండర్గ్రౌండ్ వెళ్లిపాడు చాలా కాలం కనబడలేదు సరే మర్చిపోయి ఉంటారులే ఎక్కడ గుర్తుంటది ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు అని చెప్పి గుంటూరు దగ్గర తన స్వస్థలం ఏదైతే ఉంటుందో తన నేటివ్ ప్లేస్ ఇట్లా రాగానే దేప్డెమ్ స్టేషన్ లో పెట్టి క్వశ్చనింగ్ చేసినప్పుడు ఇంట్రాగేషన్ చేసినప్పుడు నన్ను వైసీపీ వాళ్ళే ఉసుగొల్పారు వాళ్ళు చెప్తేనే నేను చేశాను అని చెప్పి ఏడిచాడంట ఆయన ఆయనకు అపరిచితుల్లో ఈ సైడ్ ఒకటి ఉంటే రెండో సైడ్ ఇంకోటి ఉంది ఆయన దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆయన సో ఆ కార్డు వాడుతూ నన్ను ఏం చేసినా నా మీద ఎవరు మాట్లాడినా పోలీసుల మీద అండ్ డిఫరెంట్ న్యూస్ పోర్టల్స్ మీద నా సామాజిక వర్గం చూసుకుంటది దాని మీద ఉండే చట్టాలు చూసుకుంటాయని ఆయన వార్నింగ్ ఇచ్చాడు దీని గురించి మొన్న కళ్యాణ్ గారు మాట్లాడారు ఒక స్పీచ్ ఇచ్చారు కదా హోంమంత్రి అనిత గారిని తిడుతూ నేను దాని మీద ఒక వీడియో కూడా చేశాను దాంట్లో కళ్యాణ్ గారు అన్నారు కదా నేరానికి కులాన్ని అంటగడతారు ఎందుకు ఎస్సీ ఎస్టీ కులాన్ని ఎందుకు అంటగడుతున్నారని అని చెప్పి అది ఈ ఉద్దేశించి ఉండదు క్రిమినల్ కి మతం ఉండదు ఎన్నిసార్లు చెప్పాలి పోలీస్ అధికారులకి వీడిని అరెస్ట్ చేయాలంటే కులం సమస్య వస్తుంది కులం ఎందుకు సమస్య వస్తుంది సో అప్పటి నుంచి ఒక చిన్న ఫీవర్ స్టార్ట్ అయింది సోషల్ మీడియా పట్ల అండ్ ఆల్సో ఆల్ దిస్ థింగ్స్ సో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఎట్ ఎ టైం ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం ఎవరెవరైతే ఎవరెవరిని అటాక్ చేశారో ఏ సందర్భాల్లో ఇది ఫిజికల్ గా కాదు మైండ్ యూ అఫ్ కోర్స్ ఫిజికల్ గా కూడా ఉంది ఆ ఫిజికల్ థ్రెట్స్ కూడా ఉన్నాయి దానికి మన వీడియోలో తర్వాత వద్దాం బట్ ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఎవరెవరినైతే రౌండ్ అప్ చేసి పెట్టుకున్నారో ఒక్కొక్కరిని తీసుకురావడం మొదలు పెట్టారు అందులో ఫస్ట్ పర్సన్ ఇస్ వర్ర రవీందర్ రెడ్డి ఈయన వైసీపీ సోషల్ మీడియా హెడ్ ఈయన ఈయన ఆల్రెడీ కొన్ని రోజుల క్రితం అరెస్ట్ చేసి తప్పించుకున్నారని తర్వాత మళ్ళీ దొరికారని చెప్పి అప్పట్లో సర్క్యులేట్ అయింది బట్ నిన్న సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ హ్యాపెండ్ దీనికి కూడా రెండు వర్షన్స్ ఉన్నాయి వైసీపీ సైడ్ వాళ్ళు ఏమంటున్నారు విందాం ఫస్ట్ ఈ వర్ర రవీందర్ రెడ్డి అనే వ్యక్తి పులివెందులకు సంబంధించిన వ్యక్తి ఆయనతో పాటు ఇద్దరిని పట్టుకున్నారు ఉదయ్ అని సుబ్బారెడ్డి అని వీళ్ళు ముగ్గురిని కడప ఏడీజీఎం జే దగ్గర పట్టుకెళ్తే ఈ ఉదయకి సుబ్బారెడ్డికి బెయిల్ ఇచ్చి ఈ వర్ర రవీందర్ రెడ్డి అనే వ్యక్తికి ఫోర్టీన్ డేస్ రిమాండ్ ఇచ్చింది అంటే బెయిల్ ఇవ్వలేదు హియరింగ్ ఉండేదాకా ఆయన్ని పోలీస్ అన్వారంటెడ్ గా మ్యాన్ హ్యాండిల్ చేస్తున్నారని ఆయన లైఫ్ కి థ్రెట్ ఉందని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు చెప్తేనే నేను చేశానని చెప్పి వాళ్ళు అడిగి రాయపించుకున్నారని దిస్ ఆన్ రికార్డ్ ఆయన ఏమంటున్నారు పోలీస్ ఇలా చెప్పి రాయపించారు అవినాష్ రెడ్డి గారు చెప్తేనే నేను షర్మిలా గారి మీద ట్రోల్ చేశాను సో ఈ నెరేటివ్ అంతా పోలీసులే సెట్ చేస్తున్నారని వైసీపీ సైడ్ వాళ్ళు అంటే వైఎస్ అవినాష్ రెడ్డి గారు పిఏ రాఘవ రెడ్డి గారు చెప్తే వాళ్ళ ఆధ్వర్యంలోనే నేను చేశానని ఒప్పుకున్నాడు సో ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే వాళ్ళని కూడా క్వశ్చన్ చేయాల్సిందే అని టీడీపీ సైడ్ వాళ్ళు అంటున్నారు అదే కూటమి సైడ్ వాళ్ళు ఆయన ఆల్రెడీ తప్పించుకున్నారు అన్నాను కదా ఆన్ ఫిఫ్త్ ఆఫ్ నవంబర్ టెన్త్ మళ్ళీ దొరికారు ప్రకాశం జిల్లా తెలుసు కదా అక్కడ మార్కాపురంలో ఆయన మీద కేసు ఫైల్ చేసిన దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అవడం వల్ల ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కూడా పడింది సో ఇక్కడ మీరు కూడా అర్థం చేసుకోవాలి ఇండియన్ పీనల్ కోడ్ అని ఒకటి ఉండేది దాన్ని రీసెంట్ గా చేంజ్ చేశారు భారతీయ న్యాయ సంహిత అందులో సెక్షన్ ట్రిపుల్ వన్ లో ఎనీ ఆర్గనైజ్డ్ క్రైమ్ అది ఏవైనా అవచ్చు రాబరీ నుంచి ల్యాండ్ మాఫియా నుంచి క్రిమినల్ ఇంటిమిడేషన్ నుంచి కాంట్రాక్ట్ కిలింగ్ మానిటరీ క్రైమ్ సైబర్ క్రైమ్ వరకు అది ఆర్గనైజ్ తెలిస్తే ఫైవ్ ఇయర్స్ నుంచి లైఫ్ సెంటెన్స్ పడొచ్చని కొన్ని కేసెస్ లో డెత్ సెంటెన్స్ కూడా పడచ్చని ఉంది కాకపోతే ఇందులో సోషల్ మీడియా ఎక్కడ కనబడట్లేదు అని చూస్తున్నారు కదా సో అక్కడ ఒక చిన్న చిక్కు ప్రశ్న ఉంది టీడీపీ వాళ్ళు ఏమంటారు వీళ్ళంతా ఒక బ్యాచ్ లా తయారై ఇది ఆర్గనైజ్ చేస్తున్నారు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు సో సెక్షన్ ట్రిపుల్ వన్ వస్తుంది దీన్నే డీజీపీ గారు కూడా అన్నారు ఇప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ విందాం దేర్ వెరీ క్లియర్ సార్ మీరు మమ్మల్ని అందరినీ పట్టుకుంటున్నారు కదా మీ సైడ్ వాళ్ళు ట్రోలింగ్ చేయట్లేదా వాళ్ళని ఎందుకు పట్టుకోవట్లేదు అని చెప్పి విజయసాయి రెడ్డి గారి మీద జరిగిన ట్రోలింగ్ ని ట్విట్టర్ లో కామెంట్స్ రా మీ వాళ్ళని చెప్పి అది కాకుండా ఏఎన్ఐలో జగన్ గారి పోస్ట్ ఒకటి పడితే దాని కింద నెగటివ్ కామెంట్స్ మరి వాళ్ళందరినీ ఎందుకు పట్టుకోలేదు వాళ్ళు కూడా సెక్షన్ ట్రిపుల్ వన్ కిందకే వస్తారు కదా అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు నిష్పక్షపాతంగా వ్యవహరించేటటువంటి పోలీస్ వ్యవస్థ అయితే మామూలు ఏ విధంగా నూట ఇరవై మంది అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారో వాళ్ళని కూడా కొంతమంది అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ వ్యవహరిస్తారు సో నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా ఏ సైడ్ వాళ్ళు చెప్పే దాంట్లో న్యాయం ఉంది నేను రెండు సైడ్స్ బికాస్ ఐ వాంట్ టు నో మీరేం ఫీల్ అవుతున్నారు టీడీపీ వాళ్ళు ఇలా చేస్తుంది కరెక్టేనా మరి ఇలా చేస్తే సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ ఎందుకు చేసుకోవట్లేదు అలా అని చెప్పి వైసీపీ వాళ్ళు బోర్గడ్ అనిల్ గురించి ఇది అంతా బయటకు వచ్చిన తర్వాత ఎవరు మాట్లాడలేదు కానీ ఈ వైసీపీ న్యూస్ పోర్టల్స్ లో బోర్గడ్డ అనిల్ వైసీపీ నేత అని చెప్పి ఆ టైంలో ప్రచారం చేశారు ఆయన అరెస్ట్ చేసిన రోజు అనుకుంటా తర్వాత అందరూ సైలెంట్ అయిపోయారు సో ఇలా మాట్లాడిన అతన్ని ఎంకరేజ్ చేసినట్టే కదా అది ఆయన కూడా ఏం చెప్తున్నాడు వైసీపీ లో ఉండే బిగ్ బిగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే నాతో ఇలా వాళ్ళే నన్ను అడిగారు ఇలా మేము వెనకలు అని చెప్పారు ఇప్పుడు మా నా వెనకలు ఎవరు లేరు అని చెప్పి ఆయన ఏడుస్తున్నాడు సో ఈ రకమైన క్యాండిడేట్ బోర్గడ్ అనిల్ లాంటి క్యాండిడేట్ కూటమి సైడ్ ఎవరైనా ఉన్నారా ఉంటే అతని పేరు వీళ్ళు ఎందుకు తీయట్లేదు సరే ఎక్స్ లో జరిగే ట్రోలింగ్ అవన్నీ పక్కన పెడదాం ఆల్ దీస్ పీపుల్ హు ఆర్ ఆల్ టాకింగ్ అందరు అందరూ నెగటివ్ గా మాట్లాడుతున్నారు కూటమి సైడ్ వాళ్ళు ఉంటారంటే అంటే వైసీపీ సైడ్ లో చాలా ఎక్కువ ఉన్నారు మా సైడ్ తక్కువ ఉన్నారు అనే మైండ్ సెట్ లో వాళ్ళు ఉన్నారు బట్ ఆ తక్కువ చేసినా చేసినట్టే కదా వాళ్ళని కూడా క్యాచ్ చేయాలని వీళ్ళు అంటారు ఎందుకంటే అది వర్రా రవీందర్ రెడ్డి గారితో ఆగలేదు కదా ఇంటూరి రవి అని చెప్పి ఆయన కూడా ఈ కార్టూన్ చేస్తున్నారు కళ్యాణ్ గారి మీద సిబిఎన్ గారి మీద లోకేష్ గారి మీద బ్రాహ్మణి గారి మీద అని చెప్పి ఆయన కూడా దువ్వాడ పోలీస్ స్టేషన్ లో ఆయన తీసుకొచ్చారు నోటీస్ ఇచ్చి రిలీజ్ చేసి మహారాణిపేటలో మళ్ళీ నిన్న మళ్ళీ తీసుకొచ్చారు ఆయన తీసుకొస్తుంటే ఏమంటున్నాడు నేను చెప్పని మాటలు కూడా రాయి నాతో సంతకాలు అవి తీసుకుంటున్నారు కూటమి గవర్నమెంట్ కొనేసింది పోలీసులు అని చాలా పెద్ద వ్యాఖ్యలు చేస్తున్నారు ఆయన ఈయన కాకుండా హరికృష్ణ హరికృష్ణారెడ్డి అని ఒక ఆయన వెళ్ళి పరిటాల శ్రీరామ్ దేర్ సో ఆయన కూడా పట్టుకొచ్చారు హోం మంత్రి అనిత గారి మీద డెరోగేటరీ స్టేట్మెంట్స్ పాస్ చేసినందుకు అశోక్ రెడ్డి గారిని కూడా తెచ్చారు వైసీపీ నేత రోజా గారు ఏమంటారు సుధరా ఒక ఆడపిల్లని మీరు ఎలా తీసుకొస్తారని అడుగుతున్నారు కదా పెట్టి ఈ విధంగా సుధారాణిని ఎలా అయితే హింసించారో మరపుడు హోం మంత్రి అనిత గారిని వ్యక్తిగతంగా దూషించినందుకు అశోక్ రెడ్డి గారిని అనాలి కదా ఆయన కూడా ఖండించాలి కదా సో ఇక్కడ ఈ పార్టీ ఆ పార్టీ అని చూసుకోకూడదని నేను భావిస్తున్నాను ఎవరు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళ ఒక స్టాండ్ మీద ఉంటే ఆడపిల్లని తిట్టడం తప్పు అనే ఒక స్టాండ్ మీద ఉంటే ఆ ఆడపిల్లని ఏ పార్టీ వాళ్ళు తిట్టినా ఖండించాలి ఇటు కూటమి సైడ్ వాళ్ళు కూడా సోషల్ మీడియాలో హెరాస్మెంట్ బుల్లింగ్ తప్పు అని అనుకుంటే ఆ బుల్లింగ్ హెరాస్మెంట్ సొంత పార్టీ వాళ్ళు చేసినా వాళ్ళ మీద కేసులు బుక్ చేసి అరెస్ట్ చేయాలి ఎందుకంటే మనం ఒక స్ట్రాంగ్ స్టాండ్ మీద నిలబడినప్పుడే ప్రజలు మనల్ని నమ్ముతారు చూడండి ఆయన మీద కేసులు పడ్డాయి ఆయన పేర్లు చెప్తున్నాడు మరి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటారా వీళ్ళందరి మీద కాకుండా రామ్ గోపాల వర్మ గారి మీద కూడా కేసు పడింది ఇటు శ్యామల గారు శ్రీరెడ్డి గారు వీళ్ళందరూ సారీ అని చెప్తున్నారు దయచేసి ఏది కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు నేను వ్యక్తిగతంగా ఎవరిపై విమర్శలు చేయలేదు లోకేష్ గారు మీకు సారీ అలాగే మీ అమ్మ గారికి మీ భార్య గారికి సారీ మమ్మల్ని ఈసారి వదిలేయండి అని చెప్పి చూడాలి ఏం జరుగుతుంది చూడాలి ఈ పర్టికుల ఇన్సిడెంట్ లో నేను అపార్ట్ ఫ్రమ్ దట్ కూటమి గవర్నమెంట్ మీద ఉండే మేజర్ ఎలిగేషన్ ఏంటంటే మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు మంత్లీ ఒక టాపిక్ పట్టుకొస్తున్నారు అని చెప్పి వైసీపీ గవర్నమెంట్ అంటుంది కూటమి గవర్నమెంట్ చాలా సింపుల్ గా మీరు బోరుగడ్ అనిల్ లాంటి వ్యక్తులు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు వర్ర రవీందర్ రెడ్డి లాంటి వ్యక్తులు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళు చూడండి మా మీద ఎలాంటి దుర్భాషలు ఆడుతున్నారు అని చెప్పి వీళ్ళంటే స్వేచ్ఛ స్వేచ్ఛని వాళ్ళు అంటున్నారు ఇలా మాట 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 పెరుగుతూ కరెంట్ సిచ్యువేషన్ ఇక్కడ ఉంది నేను ఇప్పుడు మిమ్మల్ని అనుకుంటున్నా మీ నుంచి తెలుసుకుందాం అనుకున్నాను ఈ ఎంటైర్ ఇష్యూ మీద ఈ సోషల్ మీడియా అరెస్ట్ మీద ఈ కేసెస్ మీద వాట్ థింక్ ఇస్ రైట్ సొల్యూషన్ ఎందుకంటే ఏ చూడంటే నా ఒక్కడి గొంతే కాదు కదా మీ గొంతు కూడా కలిస్తేనే నా గొంతు నా గిమి గుడ్ ఆన్సర్స్ గిమి గుడ్ కామెంట్స్ కన్స్ట్రక్టివ్ ఏదైనా రాయండి వ్యక్తిగత దూషణకు దీకండి లేకపోతే వాళ్ళకి మనకి తేడా ఉండదు మనం సివిల్ డిస్కోర్స్ తీసుకొద్దాం ఈ ఛానల్ మోటో అదే నేను అందరికీ రెస్పెక్ట్ ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా వీళ్ళందరూ లా మేకర్స్ వీళ్ళందరూ ప్రీవియస్ సీఎం అయినా కరెంట్ సీఎం మన సివిల్ గా ఉంటే అంత హుందాగా ఉంటాం సో కామెంట్స్ రాయండి బట్ బి సివిల్ అండ్ మీరు నా వీడియోలో ఇక్కడ వరకు వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ మీరు ఒక వాల్యూ పొందుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ మీరు ఇస్తున్న వాచ్ టైమ్ ఏదైతే ఉందో ఈ రిటెన్షన్ ఏదైతే ఉందో నాకు కొండంత ధైర్యాన్ని అండనే ఇస్తుంది ఇలాంటి వీడియోలు ఇంకా 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 చేయడానికి నా వీడియో లాంటిది రోజు ఒకటి మీ ముందుకు వస్తుంది మిమ్మల్ని ఆలోచింప చేసేది నైట్ ఒక నాలెడ్జ్ పిల్ల పనిచేసేది ఆన్ ద లోకల్ న్యూస్ నేషనల్ న్యూస్ అండ్ ఇంటర్నేషనల్ న్యూస్ మీరు చేయాల్సింది ఏం లేదు కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ పెట్టుకోండి నేను వీడియో పెట్టి పెట్టగానే మీ దాకా వచ్చేస్తా మీ ఫీల్ లో ఈజీగా వచ్చేస్తా అండ్ చెక్ ది డిఫరెన్స్ ఇన్ టూ టు త్రీ మంత్స్ అండ్ డైరెక్ట్ గా కనెక్ట్ అవుదాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో అజయ్ ఫర్ మేజు అని కొట్టండి ఈ షుడ్ బిబుల్ టు ఫైన్ మీ వన్ ప్లస్ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు కమ్ లెట్స్ కనెక్ట్ దేర్ ఆల్సో అండ్ మీకు ఒక రెండు కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను ఒకటి తెలంగాణలో జరుగుతున్న క్యాస్ట్ సెన్సెస్ మీద ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంటే నేను అదో వీడియో ఒక ఇంటెన్ స్పై థ్రిల్ చూద్దాం అనుకుంటున్నారా మన ఇండియన్ స్పై మాస్టర్ అజిత్ దోవల్ గార్ లైఫ్ స్టోరీ ఇక్కడ ఉంది లెట్ అస్ ఆల్ గ్రో టుగెదర్ లెటర్